హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఫెస్టివల్ అని చెప్పి డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఫెస్టివల్ అంటే లేడీస్కి ఫస్ట్ గుర్తొచ్చేది క్లీనింగే. సో మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి వచ్చానమాట నేను. ఇది వీడియో ఎందుకు తీసానంటే, రాగి గిన్నెలని యూజ్ చేయడం చాలా మంచిది, కానీ రాగి గిన్నెలను మనం మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టం కదా. సో నేను ఈ వీడియో తీయడానికి ఒక రీజన్ ఏంటంటే, మనం రాగి పాత్రలను చాలా రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే నేను కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నా దీని గురించి. నేనైతే లెమన్ అండ్ సాల్ట్తో క్లీన్ చేస్తున్నాను. ఈ లెమన్ అండ్ సాల్ట్ వల్ల ఏమవుతుందంటే, మనకి చాలా డేస్ వరకు కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదు. చాలామంది చింతపండు యూస్ చేస్తారు, పీతాంబరి పౌడర్ యూస్ చేస్తారు, విమ్ లిక్విడ్తో కూడా క్లీన్ చేస్తూ ఉంటాము. కానీ ఇలా లెమన్ అండ్ సాల్ట్ యూస్ చేయడం వల్ల కొంచెం మనకి ఫాస్ట్గా క్లీన్ అయిపోతుందన్నమాట. తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే, మనం కర్డ్ యూస్ చేసినా కూడా కర్డ్ అండ్ శనగపిండి యూస్ చేసి క్లీన్ చేస్తే దీనికన్నా లెమన్ కన్నా కూడా చాలా ఫాస్ట్గా మొత్తం అంతా కూడా మనకి మెరిసిపోతుందన్నమాట. చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కర్డ్ అండ్ శనగపిండితో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం క్లీన్ అయితే చేశాను, కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. సో ఫైనల్గా కొంచెం విమ్ లిక్విడ్ కూడా వేసి క్లీన్ చేసేస్తున్నానమాట. సో ఈ రాగి పాత్రల్ని మనం మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్, కానీ అంతే హెల్తీ మనకి ఇది. సో నేనైతే వాటర్ని దీంట్లో స్టోర్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా రాగి బిందినైతే క్లీన్ చేసేసాను, చాలా కలర్ చేంజ్ అయింది కదండి. సో చెకింగ్ మాస్టర్ వచ్చిందనమాట, ఎవరనుకుంటున్నారా, ధృతి నేను ఎలా క్లీన్ చేశానా అని చెక్ చేస్తుంది. సో మనం ఎప్పుడైనా సరే రాగి గిన్నెలని క్లీన్ చేసిన తర్వాత అలా వదిలేయకూడదు, ఖచ్చితంగా దాన్ని ఒక క్లాత్ పెట్టి తుడుచుకోవాలన్నమాట. మనం మంచిగా వాటర్ లేకుండా క్లీన్ చేసుకోవాలి దాన్ని. అలా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి చాలా డేస్ వరకు కలర్ అనేది చేంజ్ అవ్వదండి. అండ్ ఇంకొకటి, మా పెద్దమ్మ చెప్పిన టిప్ ఏంటంటే, ఈ రాగి విందల్ని మనము క్లీన్ చేసిన తర్వాత ఇలాగ ఒకసారి తుడిచేసుకొని దానికి ఒక కవర్ కనుక కట్టామంటే డెఫినెట్గా కలర్ అనేది చాలా డేస్ వరకు కూడా అలానే ఉంటుందండి. అండ్ నేను చేశాను ఇంతకుముందు వీడియోలో కూడా, నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. చాలా యూస్ఫుల్ టిప్ అన్నమాట ఇది. చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసి ఉంటే ఓకే, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానండి నేను. సో ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, అండ్ మన ఛానల్ని మొదటిసారి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి.